మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు 2024 సంవత్సరంలో ప్రధానంగా శని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా రాహు ప్రధానంగా మనకి మీన రాశిలో సంచరిస్తున్నందుకు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా శని, అదేవిధంగా ఈ మూడు గ్రహాల ప్రభావం ఈ 2024 మీద ఎటువంటి ప్రభావం చూపించబోతుంది, దేశవ్యాప్తంగా అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటకం వారికి ఇక్కడ మీకు శని అష్టమంలో సంచరిస్తున్నాడు. సర్వసాధారణంగా 2024 అమ్మో మనకి అష్టమ శని ఉందండి అని ఒక చిన్న భయం ఉంటుంది, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అష్టమ శని అంటే ఏమిటి? ఒకటి, ఆలస్యం అవ్వడం. రెండవది, తండ్రి గారి ఆరోగ్యాన్ని చూసుకోవాలని చెప్తుంది అష్టమ శని. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటి? మనం సర్వసాధారణంగా కొన్నిసార్లు ఏంటంటే ఆ చిన్న చిన్న వస్తుంటాయి పోతుంటాయి అని అనుకుంటాం. నిజంగానే చిన్న చిన్న అనారోగ్యాలు కావచ్చు, చిన్న చిన్న వస్తాయి పోతాయి, కానీ కొన్ని సందర్భాల్లో మనం కేర్గా ఉండాలి. తండ్రి గారికి కొంచెం ఆరోగ్యం బాగోపోయినా వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి గైడ్ చేసే వాళ్ళు ఒక పెద్ద ఎవరు అంటే తండ్రి లేదా ఒక గురువు, మనకు వెల్ విషర్స్, అలాంటి వాళ్ళ విషయంలో ఏమాత్రం చిన్న పిసర వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండబోతుంది అన్నప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోండి కర్కాటకం వారు. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అవుతున్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆలస్యం అవుతున్నాయి కదా, ఆలస్యం అయినా ఏం కాదు, మీరు ఈ ఆలస్యం తగ్గాలి. ఎందుకంటే అష్టమ శని కొంత ఆలస్యం తగ్గాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఏమి లేదు, నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు, నీలం, మనకి నీలం రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. అయితే ఈ కర్కాటకం వారికి ప్రత్యేకంగా ఈ శని ఉన్న నక్షత్రం రాహు నక్షత్రంలో సంచరిస్తూ ఈ యొక్క రాహు భాగ్యంలో సంచరిస్తున్నాడు. అంటే ఏమిటి, ఇక్కడ కర్మ, ఎటువంటి కర్మలు ప్రధానంగా చేయాలి ఈ కర్కాటకం వారిని? పితృకర్మలు ఖచ్చితంగా చేయాలి. పితృదేవతలు వీరిని రక్షిస్తారు. సర్వసాధారణంగానే 9వ స్థానంలో కనుక జన్మజాతకంలో రాహు ఉంటే పితృదోషము అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మీరు పితృదేవతలకు చేయవలసింది పాస్ట్ లైఫ్లోనో ఎక్కడో మీరు ఆగిపోయింది, దాన్ని కంటిన్యూ చేయండి అని అర్థం. దాని అర్థం పితృదోషము అంటే, పితృదోషం అంటే మీకు ఏదో అన్నీ ఆగిపోతాయని దాని అర్థం కాదు. అక్కడ మీకు ఎనర్జీ తక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి, దోషము అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని. ఇప్పుడు ఉదాహరణకి మనలో ప్లేట్లెట్స్ తగ్గాయి, ప్లేట్లెట్స్ తగ్గాయి అని బాధపడతామా, ప్లేట్లెట్స్ పెరగడానికి మనం ఏదైనా చేస్తామా, ఇది అర్థం చేసుకోవాలి. మెడికల్ పరంగా ఎలా అయితే మనం చూడండి, పలానా వైటమిన్స్ తగ్గాయండి అని చెప్తారు డాక్టర్ గారు టెస్ట్ చేసి రిపోర్ట్స్ తీసుకొని, అప్పుడు మనం ఏం చేస్తాము, ఓహో ఈ వైటమిన్స్ తగ్గాయి కాబట్టి ఆ వైటమిన్స్ని పెంచేటువంటి ట్యాబ్లెట్ వేసుకోవడమో ఫుడ్ తీసుకోవడమో చేస్తాము. అలాగే పితృదోషము ఉందంటే దాని అర్థం ఏమిటంటే మీకు పితృదేవతల నుంచి రావాల్సినంత ఎనర్జీ రావట్లేదు. మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే మనకి దేవతలు ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం. పితృదేవతలు అంటే ఎవరు, మన యాన్సిస్టర్స్. అండ్ ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంది పితృదేవతలు అనేటువంటి, ఆ సిస్టమ్కి మనం ఎప్పుడైతే మనం ఈ దేవతలకు ఎలా అయితే మనం పూజ చేసుకుని ఎట్లా చేస్తామో పితృదేవతలకు కూడా చేస్తూ ఉంటాం, అప్పుడు వారి ఎనర్జీ కూడా మనకు కావాలి. సో కర్కాటకం వారికి ప్రధానంగా అన్ని రాశుల కంటే పితృదేవతల అనుగ్రహం పితృదేవతలకు సంబంధించింది ఎక్కువగా కావాలి. మరి దీనికి ఏం చేయాలి, అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వడము, తిలలు అమావాస్య అమావాస్యకి నల్ల నువ్వుల్ని వాళ్ళకి వదలడము, లేదంటే అవన్నీ నాకు తెలియవండి నేను ఎక్కడో ఉన్నాను అని అనుకుంటే కానీ నేను చెప్పేది ఒకటే, సింపుల్గా 5 మెతుకులు తీసుకొని నేతిలో ముంచి చక్కగా పితృదేవతల కోసమని పంటికి తగలకుండా మీ తీసుకోండి, అది పితృదేవతలకు అందుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. లేదా ఒక ముద్దని పక్కకు పెట్టి ఒక గిన్నెలో మీరు తినేంత పక్కన పెట్టి ఏ వీటికో పెట్టండి కనీసం దాన్ని, ఏ కాకో లేకపోతే ఏ పక్షు తినడం ద్వారా కూడా అది వెళ్తుంది పితృదేవతలకి. అదేవిధంగా ఇక్కడ కర్కాటకం వారు ప్రధానంగా ఈ శని నుంచి అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి అగ్రిమెంట్స్ రాసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, అగ్రిమెంట్స్ రాసేటప్పుడు మెయిన్గా జాగ్రత్తగా ఉండండి. అయితే రాహు
9లో ఉన్నందుకు, శని యొక్క తర్వాత రాశుల్లో రాహు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యల కోసం చేసుకోవడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి, పితృదేవత ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పటివరకు మనం మీ రాశి వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. ఇప్పుడు కాలంలో ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా శని భగవానుడు మనకి శాస్త్రాల్లో బృహత్పరాశర హోరా శాస్త్రంలో కానీ వీటిల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, శని భగవానుడు గనక ప్రధానంగా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కుంభరాశుల్లో సంచరించేటప్పుడు అందులోని కుంభములో శతభిష నక్షత్రం ఉంటుంది, పూర్వాభాద్ర నక్షత్రం ఉంటుంది. అయితే ఈ శతభిష పూర్వాభాద్ర నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, అక్కడ కొంచెం తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్సనల్గా తీసుకుంటే. కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ఇండియా పరంగా చూసుకుంటే ఏమిటి అంటే, ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సారాయి లేకపోతే అంటే మత్తు పానీయాలకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది చూడండి పలానా వైన్ షాప్స్ అవి తీసుకుని ఉంటారు, ఎక్కువ రేట్ పెట్టి తీసుకుని ఉంటారు, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే ఇక్కడ మత్తు పానీయాలు అమ్మేటువంటి వాళ్ళ మీద ఈ అంటే మత్తుని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, బండగా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది తెలియక అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, సరే నేను ఇదేదో ఇందులో నాకు ఇది లక్కీగా లాటరీ కనుక నేను ఇందులో వేస్తే నాకు గనక వస్తే నేను ఇంత కమ్ముకుంటాను, నాకు దీనివల్ల డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. దీనివల్ల మీరు దెబ్బతింటారు. కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక రెండవది ఏమిటి అంటే, ఈ యొక్క కుంభరాశుల్లో శని సంచరించేటప్పుడు దీంతోపాటు రాహు ఎప్పుడైతే మీన రాశిలో సంచరిస్తుంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ముఖ్యంగా లాయర్లు టీచింగ్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, పౌరోహిత్యం చేసేటువంటి వారికి, శాస్త్ర సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు అంటే ఈ రాహువు మాయా అంటారు, రాహువు మాయాకారకుడు. మనకి మీరు కనుక గమనించినట్లయితే కాలాన్ని నియంత్రించేవాడు రాహు. రాహుకి మేఘము అనేటువంటి పేరుతో కూడా చెప్తారంటే మేఘము మబ్బుల్ని రాహుగా చెప్తూ ఉంటారు. సూర్యుడికి సూర్యుడి యొక్క కిరణాలని కొంతసేపు ఆపేటువంటి శక్తి అంటే భూమి మీదకి రాకుండా ఆపేటువంటి శక్తి మేఘాలకు ఉంటాయి, మేఘాలకి ఉంటాయి. ఎందుకంటే మేఘం చూడండి మొత్తం దట్టంగా మేఘాలు అలుముకున్నాయనుకోండి, సూర్యకిరణాలు కూడా రావు, అంటే కొంత లైటింగ్ మాత్రమే వస్తుంది. అందుకే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా మేఘనాథుడు రావణాసురుడి యొక్క తమ్ముడు మేఘనాథుడు ఒకరోజు విజృంభిస్తుంటే అంతటి బలపరాక్రములైనటువంటి దైవస్వరూపం రుద్రస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా ఈరోజు మనది కాదు, ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పని అతను అక్కడి నుంచి వైదొలగడం జరుగుతుంది. రేపు వద్దాం కావాలంటే యుద్ధానికి, కానీ ఈరోజు అతనిది ఈరోజు. అంటే ఏమిటి, ఆ మేఘనాథుడు కాలానికి కారకుడు, మేఘములకు కారకుడు ఎవరు అంటే రాహు. రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ లాయర్లు కానీ ఈ యొక్క జడ్జిలు కానీ కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కానీ పౌరోహిత్య వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానీ వీరి మీద అనవసరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తే ఇబ్బంది పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా కుంభంలో శని సంచరించేటప్పుడు, మీనంలో రాహు సంచరించేటప్పుడు, అంటే ఈ క్రాస్ అవ్వాలంటే దాదాపుగా దీని యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే రాహు మీనంలోకి వస్తే కుమ్మంలోకి వస్తే ఒక 1.5 ఇయర్ తర్వాత ఈ శని మళ్ళీ మీనంలోకి వెళ్తాడు. సో ఇది క్రాస్ అవుతూ ఉంటుంది, ఇదొకటి. అదేవిధంగా మనకి కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశి కేతువు ఏం చెప్తుంది, బృహత్పరాశర హోరాశాస్త్రం ఏం చెప్తుంది అంటే, కన్యారాశిలో కేతు సంచారము రాజులకి ఇబ్బంది అని చెప్పి చెప్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది. అంటే ఎటువంటి ఇబ్బందులు అండి, వాళ్ళ యొక్క ఏదైతే పరిపాలిస్తున్న వాళ్ళ యొక్క రాజ్యం కోల్పోవడం. ఎందుకంటే ఒక రాజుకి శాస్త్రాల్లో చెప్పింది అయితే ఇంకా అసలు మృత్యు సంబంధమైనటువంటి విషయాలు జరుగుతాయని కూడా చెప్పింది శాస్త్రం. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, ఎప్పుడు మృత్యువే రావాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక రాజుకి తన రాజ్యం కోల్పోవడమే మృత్యువుతో సమానం. ఒక
ఉదాహరణకి ఒక సైనికుడు ఉన్నాడు, లేకపోతే ఒక యుద్ధం చేసేవాడు ఉన్నాడు. యుద్ధం చేసే వ్యక్తికి యుద్ధంలో మరణించడం కంటే యుద్ధంలో ఓడిపోవడమే మరణంతో సమానం. అలా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పినటువంటిది అయితే మృత్యుతుల్యమైనటువంటిది మృత్యు సంభవము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు? కేతు కన్యారాశిలో సంచరించేటప్పుడు. కాబట్టి రాజులు అంటే ఇప్పుడున్నటువంటి కాల ప్రమాణంగా తీసుకుంటే సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, లేనట్లయితే దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్లు కావచ్చు, మన ఈ భారతదేశం అనే కాదు ప్రెసిడెంట్లు కావచ్చు. అందులో పర్టికులర్గా కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి విధిగా చెప్తూ ఉంటారు, కేతు కన్యారాశిలో సంచరించినప్పుడు. సో కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి పరిపాలించేటువంటి వారు కావచ్చు. ఇటువంటి వారి రాజులకి ఇబ్బంది ఇస్తుంది ఇక్కడ. మరి కేతు సంచారం కన్యారాశిలో మరి సామాన్య ప్రజలు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ ల్యాండర్ మీద చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి అనేటువంటి ల్యాండ్ సంబంధించిన రాశి, కన్య కానీ వృషభం కానీ అదేవిధంగా మకరము, ఈ మూడు కూడా ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన రాశిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఏమిటి, ఒక 1 ఇయర్ 4 మంత్స్ వరకు, ఇంకొక 1 ఇయర్ 4 మంత్స్ చేంజ్ ఉంది ఆ కన్యారాశిలో కేతు సంచారం, ఆ సమయం వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. జాగ్రత్త అంటే ఏమిటి, ఒకటి ఏదైనా లిటిగేషన్ ల్యాండ్ తీసుకుంటారు తెలియక ఈ కన్యారాశిలో కేతు సంచారం జరిగేటప్పుడు. అంటే తెలియక ఇన్ని రోజులు కష్టపడి జాగ్రత్తగా పెట్టిన డబ్బులు కాస్త లిటిగేషన్ ల్యాండ్లో పెట్టి అక్కడ ఇరుక్కుపోవడం, లేదా అవతల వాళ్ళు ఏదో చెప్తారు ఏంటండి అసలు మొన్నటి వరకు విపరీతంగా పెరిపింది మీరు పెట్టేసేయండి ఏముంటే ఒక సంవత్సరం మళ్ళీ డబుల్ అయిపోద్ది అంటే మనం తెలియకుండా ఏం చేస్తామంటే అప్పు తీసుకొచ్చి పెడతాం. డబ్బులు తీసుకొచ్చి ఏముంది ఒక సంవత్సరంలో డబుల్ అవుతుంది కదా, అప్పు మళ్ళీ తీర్చేస్తాను మిగిలిన డబ్బులు నాకు మిగులుతాయని. ప్రతి మనిషికి తన ధనాన్ని ఎలా పెంచుకోవాలి, తన జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, 4 డబ్బులు ఎక్కువ వస్తే తన కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి భావనలోనే ఉంటారు, తప్పు కాదు. కాకపోతే ఏంటంటే కేతు ఈ సంచారం జరిగేటప్పుడు షార్ట్ టర్మ్గా ధనం పెరుగుతుంది, షార్ట్ టర్మ్గా భూముల మీద పెరుగుతాయి అనేటువంటి కాన్సెప్ట్ పక్కకి తీసేయండి. ఒక సంవత్సరంన్నర పాటు, సంవత్సరంన్నర తర్వాతే మీరు ఆ యొక్క వీటిల్లోకి వెళ్ళండి అనేటువంటిది చాలా క్లియర్గా ఈ కేతు సంచారం అనేటువంటి చెప్తుంది. మరి ఈ రాహు మాయ నుంచి బయటపడాలన్నా, ఈ శని యొక్క సంచారం కుమ్మంలో సంచరిస్తున్నప్పుడు ఈ వీటి నుంచి బయటపడాలన్నా, కేతువు యొక్క ప్రభావం నుంచి బయటపడాలన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటి చండీ పారాయణం. కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు, అంటే గణపతి యొక్క ఆరాధన, చండీ యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో శని సంచారం చండీ పారాయణం చేయడం ద్వారా, మీనరాశిలో రాహు యొక్క సంచారం వల్ల పితృదేవతలకు చేయడము మరియు దుర్గా ఆరాధన ద్వారా, అదేవిధంగా కన్యారాశిలో ఉండేటువంటి కేతువు యొక్క సంచారం వల్ల. నేను మీకు ల్యాండ్ సంబంధించి చెప్పాను, ఇప్పుడు కొంతమందికి అదే వృత్తిగా ఉంటుంది, అంటే ఎలాగా వ్యవసాయం చేసే రైతులకు ల్యాండ్ మీదే పని ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ల్యాండ్తోనే పని ఉంటుంది. రియల్ ఎస్టేట్ కంపెనీయే డైరెక్ట్ అక్కర్లేదు, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు మీడియేటింగ్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు నెలకు 1-2 ప్లాట్లు అమ్ముకొని వాళ్ళ జీవితాన్ని సాగించుకుంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వృత్తుల్లో అద్భుతంగా సాగాలి అంటే గణపతిని ఆరాధించండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ యొక్క జీవితంలో ఎక్కడో స్ట్రక్ అవ్వకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రీమాత్రే నమః.